Hi friends, welcome to EA Times. Friends, ee roju mi andarki ee video lo ippude vachinatuvanti oka breaking news update gurinchi cheppadanike ee oka video ne cheyadamaithe jarugutundandi. So breaking news update endante manaku AP prabhutvam dwakra mahilla account laithe dabbulu aithe vesaru okokkari account lo 10000 rupayalu chopuna aithe padutunnayi. Ventane meer bankulaku velli teeskondi. Aithe ee dabbulu ane manaku ee padakaniki sambandhichi vesaru evarevariki vesaru daniki sambandhichina poorthi vivaralu meeku ee video lo explain chestanandi. Ee video ni skip cheyakunda last varaku chudandi friends, appude meeku clear ga ardham avutundandi. Alage oka chinna request friends, ee video nachinatlayite tappanisariga like chesukondi, alage subscribe chesukoni pakkane unnatuvanti ganta symbol pana nokki activate chesukoni follow avutrandi. So dwakra mail ki sambandhichi elanti update vachina tappanisariga meeku teliyajestu untanu. Ika vivaralu chuddamandi. Aithe ee update ki sambandhichi manaku ippudipude oka notification vachindi. Okasari aa notification chusukoni clarity ga telusukundamandi. Idandi notification. Chusukunnatlayite chiru vyaparulaku nede jagananna todu ani cheppi title tho ee notification aithe publish kavadam aithe jarigindi. Aithe jagananna todu padakaniki sambandhichi dabbulaithe manaku AP prabhutvam aithe vidudala chesaru. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 3.95 లక్షల మందికి వడ్డీ లేకుండా 395 కోట్ల రూపాయలైతే రుణము, సకాలంలో చెల్లించిన వారికి 15.96 కోట్ల వడ్డీ రీఎంబర్స్మెంటు, నేడు నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లో జమ చేయబోతున్న సీఎం జగన్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ వివరాలకు వెళ్ళినట్లయితే చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం కల్పించే జగనన్న తోడు పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైతే పూర్తి చేసింది. నిరుపేదలైన చిరు వ్యాపారులు అలాగే హస్తకళాకారులు సంప్రదాయ చేతి వృత్తిదారులకు ఏటా 10000 రూపాయల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలను అందజేస్తూ స్వయం ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం ఊతం అందిస్తున్న విషయం తెలిసిందే. వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. 3.95 లక్షల మందికి బ్యాంకుల ద్వారా కొత్తగా 395 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతో పాటు గత 6 నెలల్లో సంబంధించి మనకు 15.96 కోట్ల వడ్డీ రీఎంబర్స్మెంట్ను కూడా సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు బుధవారం క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్ధిదారుల యొక్క ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరందరికీ జగనన్న తోడు. అయితే గ్రామాలు పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు ఫుట్పాత్ల మీద వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు కూరగాయలు పండ్లు ఆహార పదార్థాలు విక్రయిస్తూ జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు బుట్టల్లో వస్తువులు అమ్మేసేవారు, అలాగే సైకిల్ మోటార్ సైకిళ్ళు ఆటోలపై తిరిగి వ్యాపారం చేసుకునేవారు, అలాగే చేనేత సంప్రదాయ చేతి వృత్తులు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణ, అలాగే ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ తోలు బొమ్మలు, ఇతర సామాగ్రి తయారుదారులు, లేస్ వర్కర్లు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడ్డవారు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ద్వారా మనకు బుధవారం అంటే ఈరోజు అందించే 395 కోట్లతో కలిపి ఇప్పటి వరకు 15,03,588 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు, 2,011 కోట్లు సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మందికి ప్రభుత్వం తిరిగి చెల్లించి వడ్డీ అనేది 48.48 కోట్ల రూపాయలు అయితే వేస్తారు. చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారులు చుట్టూ తిరగాల్సిన దుస్థితి లేకుండా అర్హులందరికీ ఈ పథకం ద్వారా వడ్డీ లేని బ్యాంకు రుణాలను ప్రభుత్వం అయితే సమకూరుస్తుంది. లబ్ధిదారులు బ్యాంకులను చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. రుణం తీరిన లబ్ధిదారులకు బ్యాంకులు తిరిగి వడ్డీ లేని రుణాలను ఇస్తారు. సో అర్హత కలిగి ఉండి జాబితాల్లో పేర్లు నమోదు కాని వారు గ్రామ మరియు వార్డు వాలంటీర్లను సంప్రదించవచ్చు, లేదా సమీప సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకు ఏపీలో డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తాయి. అయితే ఒక్కొక్క మహిళకు 10,000 చొప్పున అయితే వేస్తారు. అయితే ఎవరికి వేస్తారు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే, ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కదా, సో చాలామంది ఏంటంటే బండ్లపైన వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, ఫుట్పాత్ల మీద. సో ఈ విధంగా కూరగాయలు పండ్లు ఆహార పదార్థాలు అమ్ముతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అలాగే కొంతమంది బంకులు పెట్టుకొని అంటే కిరాణా షాపులు పెట్టుకొని ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఏపీ ప్రభుత్వం అంటే రీజన్ అనేది వ్యాపారం చేసుకుంటూ ఉండాలండి. ఏదైనా చిన్నపాటి షాపులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటే కనుక, స్ట్రీట్ వెండర్స్ అయి ఉంటే కనుక, అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే 10,000 రూపాయలు అయితే ఇస్తారు. ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో వీళ్ళందరికీ ఈరోజు అయితే డబ్బులు అయితే వేస్తారు. సో తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. అలాగే లాస్ట్ టైం ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించిన 6 నెలల వడ్డీ అనేది ఈరోజే వాళ్ళ ఖాతాల్లోకి అయితే వేయబోతున్నారండి ప్రభుత్వం. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.